विजयनगर जिला सालूर पट्टणंलो एनटीआर विग्रहं वद्द टीडीपी 39वा आविर्भावं संदर्भंगा सालूर नियोजकवर्गंलोनि स्थानिक एनटीआर विग्रहं वद्द माजी एमएलए आरपी बंज देव मरियु एमएलसी संध्याराणि पार्टी आविर्भाव दिनोत्सव वेडुकलु घनंगा निर्वहिंचारु। ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు। అనంతరం ఆర్పీ బంజ్ దేవ్, ఎమ్మెల్సీ సంధ్యారాణి, టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1982 లో పార్టీ ప్రారంభించి కూడు గుడ్డ నినాదంతో పార్టీని ముందుకు తీసుకువెళ్లి రాష్ట్రంలో టీడీపీ జెండాను ఎగురవేసి పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టి ప్రజలకు అండగా నిలిచారన్నారు। అదే పాటలో నారా చంద్రబాబు పార్టీకి ప్రజలకు ఎన్నో సేవలు అందించారని తెలిపారు। పార్టీకి కార్యకర్తలు అండగా ఉన్నారని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు। టీడీపీ నాయకులు భయపడకుండా సమస్యలను ఎదిరించే రీతిలో ఉండాలని పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు। ఇందులో చాలా మంది తెలుసు, ఆ రోజు అప్పటికి పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంటూ అన్ని అవకాశాలు వరణ ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రం భారతదేశంలోనే అట్టడుగు స్థానంలో ఉన్న తరుణంలో ఈ రాజకీయ వారసత్వం నశించాలనే ఒక ఉద్దేశంతో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో ప్రీతమ నాయకులు సర్గి ఎన్టి రామారావు గారు ఇదే రోజు తన యొక్క శ్రేయాలి దళిత నిరుపేద కుటుంబాలను కూడా అట్టడుగున్న కుటుంబాలన్నింటినీ బాగు చేయాల ఉద్దేశంతో పార్టీని పెట్టడం జరిగింది। దేవుళ్ళు అని ఒక నానుడితో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజకీయం అంటే ఏంటో నేర్పినటువంటి మహానుభావుడు, దైవ సమానుడు అయినటువంటి నట సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీని పెట్టి 39 సంవత్సరాలు పూర్తి చేసుకొని 40 సంవత్సరాల్లో అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో కార్యకర్తలందరికీ కూడా 40 వసంతాలకు అడుగు పెడుతున్న మనందరికీ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం। ఈ రోజు హోలీ పండుగ కూడా వచ్చింది కాబట్టి అందరికీ హోలీ శుభాకాంక్షలు। ఇలాగే జీవితాలని ముందుకు వెళ్ళాలనే దేశంలో రాజకీయం అంటే తెలియనటువంటి చిన్న చిన్న పిల్లలతో సహితం ఈ రోజు రాజకీయాన్ని పూర్తిగా ఉపాసన పట్టే విధంగా ఆ రోజు పార్టీని స్థాపించి అందరికీ కూడా రాజకీయం అంటే ఏంటి ఏమంటే ఏంటి అభివృద్ధి